హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్నో తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనము తెలంగాణ భూసార పరిరక్షణ పథకం కింద భూసార ఆరోగ్య కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం నేల స్వభావాన్ని గుర్తించి ఎలాంటి పంటలు పండించాలి ఎలాంటి ఎరువులు ఏ మోతాదులో వేయాలి అన్న విషయమై ప్రాథమిక అంచనాకు వస్తే రైతుకు వ్యవసాయం లాభదాయకంగా ఉంటుందని భావించింది ప్రభుత్వం ఎంపిక చేసిన గ్రామంలోని ప్రతి రైతు పొలంలోని మట్టిని ప్రమాణాల మేరకు సేకరించి భూసార పరీక్ష నిర్వహించింది ఖరీఫ్ ప్రారంభం నాటికి రైతు భూసార ఆరోగ్య కార్డులు ఇస్తామని ప్రకటించిన సర్కార్ ఈ విషయంలో విజయం సాధించినట్టు తెలుస్తుంది భూసారం తెలిసిన రైతులు భూమి స్వభావాన్ని శాస్త్రీయంగా తెలుసుకొని తగు ఎరువులు సమపాలలో వేసి అనవసర ఖర్చు తగ్గించుకొని దిగుబడి పెంచుకుంటున్నారు ఈ విధానం విజయవంతం కావడంతో వ్యవసాయ శాఖ వర్ధమాన సంవత్సరంలో కూడా ఎంపిక చేసిన గ్రామాల రైతులకు భూసార ఆరోగ్య కార్డులను అందించడానికి ముందుకు వచ్చింది ఈ జనగామ జిల్లాలోని పదిహేను గ్రామాలను గుర్తించిన జిల్లా వ్యవసాయ శాఖ ఐదు వేల తొమ్మిది వందల నాలుగు నమూనాలను సేకరించి భూసార ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది ఇక కార్డులో ఏముందని చూసుకున్నట్టయితే భూసార పరీక్ష కేంద్రం పేరు రైతు పేరు ఆయన చిరునామా చిరవాణి నెంబర్ ఆధార్ కార్డు నెంబర్ సహా మరోవైపు మట్టి నమూనా సంఖ్య సర్వే నంబర్ సాగు విస్తీర్ణం సాగునీరు అందే విధానం ద్వితీయ సూక్ష్మ పోషకాల సిఫారసులు పేర్కొన్నారు మరోవైపు సాగవుతున్న పంట సూచించిన సేంద్రియ ఎరువుల పరిమాణం జీవన ఎరువుల పరిమాణం ఎరువుల సమ్మేళనం మోతాదు హెక్టార్కు తదితర వివరాలున్నాయి మరో పుటాలో సమగ్ర ఎరువుల యాజమాన్యంలో ఎరువులపై పెట్టే ప్రతి రూపాయి లాభాలనిస్తుందని పేర్కొంటూ సుస్థిర వ్యవసాయానికి అనుసరించాల్సిన విధానాలు ఉన్నాయి ఈ కార్డు కాలపరిమితి రెండు వేల ఇరవై రెండు వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు ఫ్రెండ్స్ మీ జిల్లాలో కూడా ఈ భూసార ఆరోగ్య కార్డులు ఇస్తున్నారా లేదా అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ భూసార ఆరోగ్య కార్డులకు కూడా మీరు వెంటనే అప్లై చేసుకోండి ఈ భూసార పరీక్షలు అయితే చేయించుకోండి రైతులందరూ